విదేశాలకు వెళ్ళే వీసాల అనుగ్రహం. చిలుకూరులోని వెంకటేశ్వరునికి వీసా ఘాట్ అని కూడా ఒక ఇంగ్లీష్ పేరు ఉంది. ఆ పేరు చాలా వ్యాప్తి పొందింది. కొంతకాలం క్రితం భక్తులు ఆలయానికి తక్కువగా వస్తున్న రోజులు అవి. అప్పట్లో కళాశాల విద్యార్థులు ఎక్కువగా వస్తుండేవారు. వారిలో ఎక్కువ మంది వారి వారి అర్హత తాహతలను బట్టి విదేశాలలో ఉద్యోగాలు లభించాలని అనుకునేవారు. వీసాను అనుగ్రహించమని స్వామిని ప్రార్థించేవారు. అట్లా ప్రార్థించిన వారిలో చాలామందికి స్వామివారి దర్శనం అయిన కొద్ది రోజులలోనే వీసాలు లభ్యమయ్యేవి. దానితో స్వామి పట్ల కృతజ్ఞులైన విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి వెళ్ళేవారు. ఆ విధంగా వీసాల కోసం వచ్చిన విద్యార్థుల కారణంగా వారి తల్లిదండ్రులు కూడా రావడం వలన ఆలయం బహుళ ప్రచారాన్ని ప్రాచుర్యాన్ని కూడా పొందింది. అప్పటి నుండి ఆయనకు వీసా గాడ్ అని పేరు పెట్టడం జరిగింది. మల్లన్న ఆలయం. చిలుకూరులో వసంత చెరువు అని ఒక చెరువు ఉన్నది. ఆ చెరువుకు అవతల బూరుగమ్మ కట్ట అని ఒక ప్రాంతం ఉంది. ఆ కట్టలో ఇంద్రజనాలయం దగ్గర నుండి దేవుళ్ళపల్లి వెళ్లే వైపుగా ఉన్న ఒక గుట్ట మీద మల్లన్న ఆలయం ఉంది. ఇది మహారాజులచే కట్టబడింది మాత్రం కాదు, నల్గొండ జిల్లాలో సురకంటి అనే ఒక పల్లెటూరు ఒకటి ఉంది. ఆ గ్రామం నుండి బ్రతుకు తెరువు కోసం వలస వచ్చారు చాలామంది ప్రొద్దుటూరుకు. అట్లా వచ్చిన వారిలో ప్రొద్దుటూరులోనే స్థిరపడ్డారు సురకంటి మల్లారెడ్డి. అతని కుటుంబాల వారే సుమారు 500 క్రితం మల్లన్న ఆలయాన్ని నిర్మించారు, మల్లన్న స్వామిని ప్రతిష్ఠించారు. వారు సురకంటి వంశం వారే. అందువలనే ఈ ఆలయం 200 సురకంటి మల్లన్న ఆలయంగా పిలువబడుతూ ప్రసిద్ధి పొందింది. ఈ మల్లన్న గుట్ట మీద భ్రమరాంబ మల్లికార్జునులు వెలిశారు. భ్రమరాంబ మహాదేవుల పాదాల ముద్రలుగా భావిస్తున్న పాదాల గుర్తులు కూడా ఉన్నాయి. చిలుకూరు గ్రామ శివార్లలో అంటే పొలిమేరలలో చాంద్రాయణ గుట్ట ఉంది. ఇక్కడ ఒక మహాశివలింగం, నందీశ్వరుడు, ఆంజనేయ స్వామి ఉన్న ఆలయం ఒకటి ఉంది. ఈ లింగం మాత్రం 11వ శతాబ్దానికి చెందిందని భావిస్తారు. 20 క్రితమే ఈ ఆలయానికి మల్లన్న గుట్ట అని పేరు పెట్టారు. గుడికి దగ్గరలోనే 2 గ్రామదేవతలను ప్రతిష్ట చేశారు. చిలుకూరు వారే ఈ దేవాలయాలను కట్టించారు. మల్లన్న గుట్ట దగ్గర మల్లికార్జున స్వామికి కొంచెం దూరంలో 2 పాదాల గుర్తులను కూడా ప్రతిష్ఠించారు భక్తులు. ఆ పాదాల గుర్తులు చాంద్రాయణ గుట్టపై ఉన్న చంద్రశేఖర స్వామి అమ్మవార్ల పాదాలుగా భావిస్తున్న శిల్పాన్ని తీసుకుని వచ్చారు, మల్లన్న గుట్ట మీద ప్రతిష్ఠించారు. ఈ అడుగుల గుర్తులు మాత్రం కాకతీయుల కాలం నాటివి అని అనిపిస్తుంది. కనుక ఈ చాంద్రాయణ గుట్టలోని శివలింగం కూడా ఆ చాళుక్యుల కాలానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా ఇక్కడ వేణుగోపాలస్వామి, చెన్నకేశవ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. గ్రామ దేవతలే గ్రామస్తుల కొంగు బంగారాలు. ప్రసిద్ధి పొందిన చిలుకూరు, చిలుకూరుపల్లి, చాంద్రాయణగుట్ట, మల్లికార్జునాలయం, బూరుగమ్మగుట్ట ప్రాంతాలలోని ఆలయాలు ఎంతగా ప్రసిద్ధి పొందినాయో వీటితో కూడిన ఆ ప్రాంతం కూడా అప్పటి నుండి ఆధ్యాత్మిక కేంద్రంగా, ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్నది. ఆయా ప్రాంతాలలోని స్వామివారు అమ్మవార్లే కాకుండా అక్కడ కొందరు గ్రామదేవతలు కూడా వెలిశారు. వారు కూడా గ్రామస్తుల చేత పూజలు అందుకుంటున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారాలుగా భావింపబడుతున్నారు. చిలుకూరు పరిసరాలలో భూలక్ష్మీదేవి, దుర్గమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, చిత్తారమ్మల ఆలయాలు ఉన్నాయి. వీరందరూ గ్రామస్తులందరి చేత పూజింపబడుతుంటారు. ప్రతి సంవత్సరం వీరందరికీ జాతరలో ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ సమయంలోనూ ఇతరమైన పండుగ రోజులలోనూ కూడా ఆ గ్రామదేవతల ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటాయి. గ్రామస్తులకు ఏ విధమైన ఆపద కలిగినా, లేక ఏదైనా జబ్బు చేసినా, లేక గ్రామస్తుల ఇండ్లలో ఏవైనా గొప్ప ఉత్సవాలు జరిగినా ఆయా అమ్మవార్ల ఆలయాలకు వెళ్ళడం జరుగుతుంది. వారి వారి సాంప్రదాయాలను అనుసరించి ఆయా దేవతలకు పూజాదికాలు నిర్వర్తిస్తారు, నీరాజనాలను సమర్పిస్తారు. చిలుకూరుపల్లికి ప్రక్కనే భూలక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది. చాలా మహిమగల తల్లిగా ఆమెను గ్రామస్తులు కొలుచుకుంటూ ఉంటారు. వ్యవసాయపు పనులు చేసుకునేవారు విత్తనాలు జల్లుకునేటప్పుడు ఈ అమ్మవారికి మొక్కుకున్న తర్వాతనే తమ పనులు మొదలు పెట్టుకుంటారు. మళ్ళీ పంట చేతికి వచ్చిన వెంటనే భూలక్ష్మీ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. బోనాం కూడా తల్లికి చెల్లిస్తారు. మొదటి పంటను ఇక్కడ బోనాం అని పిలుస్తారు. అట్లా అమ్మవారికి బోనాం సమర్పిస్తే చాలా లాభం కలుగుతుందని గ్రామస్తుల నమ్మకం. అదేవిధంగా మిగిలిన అమ్మవార్ల దేవాలయాలు కూడా చాలా ప్రసిద్ధి పొందినవే. ఈ గ్రామదేవతల ఆలయాలతో పాటు ఇక్కడ చాలా ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో ఎక్కువ ఆలయాలు ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాలే. చిలుకూరు ప్రక్కనే ఉన్న చాంద్రాయణగుట్టకు వెళ్లే దారిలో వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంది.
ఈ ఆలయాలన్నీ ఆనాటి ఆధ్యాత్మికతకు నిదర్శనాలు అని నొక్కి చెప్తున్నాయి. పంచామృతాభిషేకంలోని పరమార్థం మానవులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క పని ఎట్లా ఇష్టమో అలాగే దేవతలలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. పంచామృతాలు మనలోని పంచతన్మాత్రాలకు సంకేతాలు. ఈ తన్మాత్రాలన్నిటినీ ఈ ఐదు అమృతాల రూపంలో స్వామికి నివేదన చేయడమే అభిషేకం చేయడం. శ్రీ మహాలక్ష్మి మనోనాథుడు శ్రీ మహావిష్ణువు, ఆయనకు అలంకారం అంటే చాలా ఇష్టం. కౌస్తుభమణి, మకరకుండలాలు, దివ్యమైన ఇతరాభరణాలు ధరిస్తాడు ఆయన. భక్తులు ప్రేమతో భక్తితో చేసే చిన్న అలంకారమైనా స్వీకరిస్తాడు, వారిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత గరళాన్ని కంఠల్లో దాచుకున్న మహాదేవుడు పరమశివుడు గొంతులోని కాలకోట విషం, మూడవ కన్నులోని వేడిని భరించలేక తలమీద చంద్రుణ్ణి, గంగను పెట్టుకున్నాడు చల్లదనం కోసం. అందుకే శివునికి నిరంతరం నీరు పడేటట్లుగా రాగి లేక ఇత్తడి పాత్రలను ఏర్పాటు చేస్తారు. ఆయనకు నిరంతరం భక్తులు అభిషేకాలు చేస్తూ ఉంటారు. పంచామృతాలు అనబడే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరి నీరులతో అభిషేకం చేస్తే పరమశివుడు పరితృప్తుడవుతాడు. మరి సూర్యభగవానుడు రెండు చేతులు ఎత్తి శ్రద్ధాభక్తులతో నమస్కారం చేస్తేనే సంతృప్తి పడతాడు. గణపతి తన పేరు చెప్పి నీటిని వదిలిపెట్టినంత మాత్రం చేతనే భక్తులను అనుగ్రహిస్తాడు. ఇక అమ్మవారికి అర్చన అంటే చాలా ఇష్టం. ఆమె నామాలను చదువుతూ కుంకుమతో కానీ పూలతో కానీ అర్చన పూజ చేస్తే ఆమె అనుగ్రహం కలుగుతుంది భక్తకోటికి. శ్రీ చిలుకూరు బాలాజీ క్షేత్ర విశిష్టత సంపూర్ణం. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథరక్షక వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కిలవాడ నాథరక్షక గోవింద గోవింద.